హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పచ్చిమిర్చితో బజ్జీ ఎలా చేయాలో చూద్దాం దీనికి మనము శనగ పిండి బదులు శనగ పచ్చి శనగపప్పు వాడతాం అనమాట పచ్చి శనగపప్పు వాడాలి పిండి అయితే మనకు గ్యాస్ వస్తుంది చాలామందికి పిండి శనగపప్పుతో అయితే ఆ ప్రాబ్లం ఉండదు దీనికి ముందుగా మనము ఒక కప్పు శనగపప్పు తీసుకొని మూడు గంటల పాటు నానపెట్టుకోవాలన్నమాట ఒకప్పు శనగపప్పుకి ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి బజ్జీలు వస్తాయి దాన్ని బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని నానపెట్టుకోండి ఒక రైస్ కప్పుకి ఎయిట్ ఆర్ నైన్ బజ్జీస్ వస్తాయి సో ఒక త్రీ అవర్స్ నానపెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి పెద్ద పచ్చిమిర్చి తీసుకుని దానిలో గింజలన్నీ తీసివేసేయాలి సో గింజలు తీసేటప్పుడు మీకు కుదిరితే గ్లౌజ్ని వాడండి లేకపోతే మంట వస్తుంది లేకపోతే కొంచెం స్పూన్తోనో నైఫ్తోనో జాగ్రత్తగా తీసేయండి ఈ విధంగా గింజలన్నీ తీసి పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చిలో పెట్టడానికి మనము ఒక స్మాల్ పౌడర్ లాగా తయారు చేసుకుంటాం దానికి కావాల్సిన ఏమిటంటే సాల్ట్ వాము శనగపిండి శనగపిండి కావాలంటే వాడచ్చు లేకపోయినా ఆప్షనల్ అది కా వద్దనుకుంటే అక్కర్లేదు ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కొంచెం కలిసేటట్టుగా మనం ఒకసారి చిన్న రోడ్లో కానీ దీంట్లో ఊరికే చేత్తో అయినా పర్లేదు మొత్తం కలిపేసేయండి పౌడర్ లాగా అయిపోతుంది ఆ పౌడర్ని మనము ఆ పచ్చిమిర్చికి రాస్తాం అంతే పెద్ద పెట్టక్కర్లేదు సో జస్ట్ ఊరికే దానికి ఇలా చేత్తో రాయాలి అంతే ఇప్పుడు పౌడర్ని తీసుకొని మన పచ్చిమిర్చిలోకి లైట్గా హెయిల్తో ఇలా కొంచెం కొంచెం రాస్తామంతే అలా అన్నిటిలోకి చక్కగా రాసి పక్కన పెట్టుకుంటామన్న మనకి పచ్చిమిర్చి రెడీ అయిపోయినాయి సో పక్కన పెట్టేసుకొని మనం శనగపప్పుని పిండి చేసుకుందాం నానబెట్టిన శనగపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మనం దాన్ని పిండి చేసుకోవాలన్నమాట ఇప్పుడు దాన్ని పిండి చేసుకునేటప్పుడు దానిలోనే మనం కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుంటాం టేస్ట్కి కొంచెం సాల్టు సరిపడా వాము వేసుకుని కొంచెం వాటర్ పోస్తాం ఎక్కువ అక్కర్లేదు కొంచెం వాటర్ వేసేసి రుబ్బేస్తాం రుబ్బి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరి జారుడుగా ఉండదు కొంచెం గట్టిగానే ఉంటుంది శనగపిండి వల్లే మనం బాగా జారుడుగా కలుపుకోవక్కర్లేదు సో కొంచెం గట్టిగానే చేసుకోండి పిండి ఎందుకంటే మనకి ఇది క్రిస్పీగానే వస్తుంది సో మీరు జా నీళ్ళు ఎక్కువ పోయద్దు మనము పిండిలో కొంచెం షోడా ఉప్పు వేసుకొని కలుపుకుంటాం అన్నమాట ఎక్కువ పట్టదు కొంచెం షోడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఆయిల్ తీసుకొని కొంచెం కాగాక పిండి పిండిలో మనం పచ్చిమిర్చి వేసి బాగా పిండి ఎక్కువగా తీసుకోవాలి పచ్చిమిర్చిలో నూనె బాగా కాగింది ఇప్పుడు మనం ఏం చేస్తాం పచ్చిమిర్చి తీసుకొని పిండి బాగా దాంట్లోకి పెట్టుకొని ఎక్కువ పిండే తీసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువ జారుడుగా అయితే మనకు పిండి ఎక్కువ రాదు అందుకని గట్టిగానే మిక్సీలో వేసుకోండి నూనె కాగిపోయింది మనం ఇప్పుడు వేసేసుకోండి ఇంకా పిండి ఎక్కువగా తీసుకుని వేసుకుంటూ ఉండాలి కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం తీసేస్తాము సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీకు ఈ పిండి మిగిలిపోతే కొంచెం ఎక్స్ట్రా ఉంటే దీంతోనే మనం పొటాటో బజ్జీసు వామాకులతో బజ్జీసు అవి అన్ని వేటితో అయినా వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్తో అయినా ఈ పిండితో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి సో బాగా క్రిస్పీగా కనపడుతున్నాయి చూడండి పక్కన పచ్చిమిర్చి కూడా కాలి చక్కగా టేస్టీగా కనపడుతున్నాయి చూసారా కలర్ బాగుంది సో ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం డబుల్ ఫ్రై కూడా చేయక్కర్లేదు మనకి బజార్లో అమ్మే వాటిని రెండుసార్లు వేయించుతారు మనం అలా కూడా చేయక్కర్లేదు వాళ్ళు శనగపిండితో వేయించితే మనకి దానికి క్రిస్పీగా రావడం కోసం అలా రెండుసార్లు ఎంచుతారు మనం ఈ శనగపప్పు దాన్ని ఒకసారి ఎంచితే సరిపోతుంది సో చూసారు కదా కలర్ కూడా వచ్చేసినాయి చాలా మంచి కలర్ వచ్చినాయి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని దాంట్లో మనం ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు కారం కూడా ఉండదు పిల్లలు కూడా తింటారు సో మీరు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని నిమ్మకాయని పిండుకొని ట్రై చే చూడండి చాలా గుమగుమలాడే టేస్టీ బజ్జీ మిరపకాయ బజ్జీ రెడీ అయిన మీరు ఈ పిండితో ఏ వెజిటేబుల్తో వేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి